వచ్చే ఏడాది జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుందని తెలుస్తుంది దీనికోసం ఇప్పటికే వేదిక కూడా ఖరారు చేసినట్లు సమాచారం ఈ రెండు జట్ల మధ్య గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ జరగనున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను అమెరికాలోనే నిర్వహించాలని ఇంటర్నేషనల్ క్రికెటర్ కౌన్సిలర్ ఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ మ్యాచ్ న్యూయార్క్ స్టేడియం వేదికగా జరుగుతున్నట్లు సమాచారం దీనికి సంబంధించిన షెడ్యూల్పై గురువారం ఐసీసీ లోకల్ ఆర్గనైజింగ్ కమిటీలు సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి మరోవైపు ఈ టీ ట్వంటీ వరల్డ్ షెడ్యూల్లో కొన్ని మార్పులు చేసి త్వరలో ప్రకటించేందుకు ఐసీసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది దీంతో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ ట్రాక్ టెక్సెక్స్లోని గ్రౌండ్ ప్రైవరీ స్టేడియం న్యూయార్క్ సమీపంలో ఉన్న ల్యాండ్ ఐలాండ్లోని హైసెన్ హువర్ పార్క్ వేదికలో తాము వరల్డ్ కప్ మ్యాచ్లు నిర్వహిస్తామని అమెరికా ఇప్పటికే తెలిపింది మొదటి రెండు డెడికేటెడ్ క్రికెట్ గ్రౌండ్లు న్యూయార్క్లో ఈ మెగా టోర్నీ కోసం తాత్కాలికంగా ముప్పై నాలుగు వేల సీట్ల సామర్థ్యంతో స్టేడియం నిర్వహిస్తున్నారు న్యూయార్క్లో భారత్ పాకిస్తాన్ దేశాలకు చెందిన వారు దాదాపు ఎనిమిది లక్షల వరకు ఉన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో న్యూయార్క్ స్టేడియం క్రికెట్ అభిమానులతో ఫుల్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు టీవీ ప్రేక్షకుల కోసం భారత్ ఆడే మ్యాచ్లను ప్రత్యేక సమయాల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది అమెరికా భారత్కు దాదాపు పదిన్నర గంటల వ్యత్యాసం ఉంది దీంతో భారత్ టీవీ ప్రేక్షకులను అనుకూలంగా అక్కడ ఉదయం మ్యాచ్ ప్రారంభించేందుకు నిర్వాహకులు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్ సంబరం మరో ఆరు నెలల్లో ప్రారంభం కానుంది టోర్నీలో జూన్ నాలుగు నుంచి ముప్పై వరకు జరగనుంది ఈ టోర్నమెంట్ కోసం ఆయా జట్లు ఇప్పటికే సన్నదాత ప్రారంభించాయి ఇక టోర్నీలో ఈ ఎడిషనల్ ఇరవై జట్లు తలపడనున్నాయి ఈ ఇరవై జట్లను ఐదు గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్లు నిర్వహించనున్నారు ఇక గత పదమూడేళ్లుగా ఐసీసీ టోర్నమెంట్లో ఛాంపియన్గా నిలవాలని టీమిండియా పోటీ కప్పును సీరియస్గా తీసుకుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ Media, please do like, share, and subscribe. Please subscribe to Prajna Media. Please like, share, and comment if you like the video. Prajna Media.